హాయ్ వివర్స్, నేను మీ రామ్మూర్తి. మీరు చూస్తున్నారు విఆర్ హోమ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము చాలామంది ఇది అనుభవించుంటారు, అయినా కానీ తెలియజేస్తా నేను. రోడ్డు మీద చాలామంది డబ్బులు దొరుకుతూ ఉంటుంది. ఈ డబ్బులు దొరికితే మనకు యూనివర్స్ ఏ విధంగా మనకు ఆశీర్వాదం చేస్తుంది అనే దాని గురించి ఈరోజు తెలియజేస్తాను. ఇక ఇంకొకటి, యూనివర్సు ఆ డబ్బు కూడా నీకే ఎందుకు చూపిస్తుంది? ఇప్పుడు అనేక మంది ఆ రోడ్లో పోతూ ఉంటారు, నన్ను ఆ రోడ్లో పోతూ ఉంటారు. నీకు మాత్రమే ఎందుకు ఆ డబ్బు కనపడాలి? అందరికి మాత్రం ఎందుకు డబ్బు కనపడకూడదు? అంటే అది నీకు కావాల్సింది, నీకు చెందాల్సింది, అందుకోసమే ఆ విశ్వం నీకు చూపిస్తూ ఉంది. అప్పుడు మీరు ఆ డబ్బులు తీసుకునేయాలి. కాబట్టి ఆ డబ్బు తీసుకున్న తర్వాత చాలామంది ఈ రోడ్డు పైన దొరికిన డబ్బులు కావచ్చు, లేదు ఒక ట్రైన్లో దొరికింది, నీకు ఆ మనిషి ఆ డబ్బులు పోగొట్టుకున్న మనిషి నీకు దగ్గరలో ఉన్నప్పుడు ఆ డబ్బు ఆయనకి ఇవ్వచ్చు నువ్వు. ఆ మనిషి నీకు అందుబాటులో లేనప్పుడు, ఎవరిదో తెలియనప్పుడు ఆ డబ్బు నీకు విశ్వం ఇచ్చిందని మాత్రమే నువ్వు స్వీకరించాలి. కాబట్టి మనము ఎప్పుడు కానీ ఈ డబ్బు సంపద అంటే డబ్బే జీవితము, డబ్బే దేవుడు, డబ్బే సర్వస్వం. శ్రీరామునికి విశ్వామిత్రుడు ఏం చెప్పినాడంటే, రామా ధనం మూలం మిదం జగత్ అన్నాడు. ఎందుకంటే ఈ జగత్తులో ధనం లేకుండా పోతే రాజ్య పరిపాలన చేయలేవు. అందుకోసమే శ్రీరాముని కాలంలో కూడా మహనీయులు మనకు ఉండింది. కాబట్టి ధనం లేకుండా ఏ యొక్క యుగము లేదు. త్రేతాయుగం తీసుకున్నా, ద్వాపరయుగం తీసుకున్నా, కలియుగం తీసుకున్నా కూడా కాకపోతే మనకు ఆ పరిధి అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ధనం మూలం మిదం జగత్ అని మనకు విశ్వామిత్రుడు శ్రీరాముని కూడా చెప్పిన విధంగా, డబ్బు లేనిది ఈ ప్రపంచంలో ఏమీ జరగదు. అదేవిధంగానే మనము ఈ డబ్బును కూడా మనము 99 రూపాయలు దొరికింది తప్ప, ఇంకా 100 రూపాయలు, ఇంకా 1 రూపాయి నాకు దొరికింటే 100 రూపాయలు వచ్చిందే అనే యొక్క ఆ థింకింగ్ వండకూడదు మనకి. నీకు విశ్వం ఇచ్చింది, దాంతో నువ్వు కృతజ్ఞత పాటించాలి. ఆ ఎప్పుడైతే ఈ డబ్బు నీకు వచ్చిందో, ఈ డబ్బు ఎట్లా మనం విశ్వంతో మనం అనుసంధానం కావాలా అంటే, ఈ విశ్వంలో ఉండే సంపదని మనం తీసుకునేటప్పుడు దాన్ని మనము అంతే రెస్పెక్ట్, అంతే కృతజ్ఞతాభావంతో దాన్ని మనం ఖర్చు చేయాలి. మీకు రోడ్డు పైన ఎప్పుడు మీకు డబ్బులు దొరికినా కానీ చాలామంది ఏం చేస్తారంటే హుండీలు ఎత్తుకుపోయి వేసేస్తారు, లేదు దేవుడు గుళ్ళో వేసేస్తారు, లేదు ఇంకేమైనా అయితే ఎవరికన్నా తినేదానికో దానికో దానం చేసేస్తారు. కాబట్టి ఎప్పుడు కానీ మీకు రోడ్డు పైన డబ్బు దొరికితే ఆ డబ్బుని మీరే ఖర్చు చేయండి, ఆనందం ఖర్చు చేయండి. రూపాయి దొరికింది చాక్లెట్ తీసేసుకో, తీగా ఉంటుంది. లేదు 10 రూపాయలు దొరికింది, దానికి అనుగుణంగా ఏది వస్తుందో తీసుకో, నువ్వు ఆనందాన్ని వ్యక్తం చేయి, కృతజ్ఞత తెలుపు దానికి. అప్పుడు విశ్వం నీకు అనేక అవకాశాలు ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆర్థిక సమస్యల్లో ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఈ పావురాళ్లకు జొన్నలు వేస్తూ ఉండాలి. ఈ విశ్వంలో ఇంతకు చెప్పినాను కదా, విశ్వము మనకు కావాల్సింది అన్నీ ఉంది, దాన్ని ఎట్లా మనం తీసుకోవాలా అనేది మనకు తెలియదు. కాబట్టి మనకు ఆర్థిక సమస్యలు, ఇప్పుడు నీకు ఎక్కువ సమస్య ఉన్నప్పుడు ఈ పావురాళ్ళు ఉంటాయి, ఈ పావురాళ్ళు మన కర్మలు తీసుకుంటూ ఉంటాయి. కాబట్టి జొన్నలు వేస్తూ ఉండండి పక్షులకి, అప్పుడు మీకు మీ కర్మలు తీరిపోతూ మీ ఆర్థికంగా ఉన్నతంగా చేస్తుంది అది. అదేవిధంగా గోసేవ చేయండి. ఎప్పుడు మనకు ఏ టైం దొరికినప్పుడు ఆ టైంలో మీరు గోసేవకి మీకు అందుబాటులో ఉంటే శుక్రవారం ఆ గోవుకు సేవ చేయండి. ఏ విధంగా, ఫలమో పుష్పమో గ్రాసమో ఏదో సేవ చేయండి. అట్లా లేదు నెలకొక్క మారు గోశాలకు పోయేసి మీ చేతిలో అయినటువంటి ధనం, నీ చేతిలో నీ పరిధిలో ఎంత అవుతుందో అంత ధనాన్ని గోసేవకు ఇచ్చిరండి. దానివల్ల మన పక్షులు కానీ జంతువులు కానీ మన కర్మలు తీసుకొని మనకు అనుగుణంగా అవకాశాలు విశ్వం ద్వారా కల్పించబడుతుంది. ఎప్పుడు కానీ మీరు బాగా గమనించుకోవాలి, మనం ఎప్పుడైతే ఒకరి పట్ల కృతజ్ఞత అని తెలియజేస్తామో మనకున్న పరిధిలో, అప్పుడు విశ్వం మనకు అనేక అవకాశాలు తీసుకొస్తుంది. మిత్రులారా, నువ్వు ఎప్పుడు కానీ ఆనందంగా ఉండే విధంగానే నీకుండే పరిధిలో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సంతోషంగా ఉండేదానికి మాత్రమే మనము చేయాలి. కాబట్టి నీకు విశ్వం ఎట్లయినా ఇవ్వచ్చు, దాంతో నీకు సంబంధం లేదు, ఏ రూపంలోనైనా ఇవ్వచ్చు నీకు. ఇప్పుడు మీ ఫ్రెండే తెచ్చినాడు, గిఫ్ట్ ఇచ్చినాడు, నువ్వు తీసుకో, అది విశ్వం ఇచ్చింది నీకు. అదే రకంగా నీకు రోడ్డు పైన డబ్బులు దొరికినప్పుడు అది నీదిగానే భావించి నువ్వు ఆనందంగా ఖర్చు చేయాలి. విశ్వంతో ఎట్లా ఉండాలంటే, మనిషి చిన్న పిల్లాడిలా ఉండాలి. ఎందుకంటే మనం బాగా గమనించాలి, చిన్న పిల్లవాడు మనస్తత్వం ఎట్లుంటుందంటే, కపటం ఉండదు, ద్వేషం ఉండదు, శత్రుత్వం ఉండదు. కాబట్టి ఆ పిల్లవాడు ఆయనకి ఏం కావాలా అనేది తెలియజేస్తాడు, కోరిక, ఆయన ఏం కోరిక ఉంది తెలియజేస్తాడు. నాన్న నాకు ఇది కావాలి, అమ్మ నాకు ఇది కావాలి, పెద్దనాన్న ఇది నాకు కావాలి
అని ఆ పిల్లవాడు మారం చేసినప్పుడు మనం ఏం చేస్తాము, ఆయన కావలసి మనం తీసిస్తాం. అదేవిధంగా విశ్వం నీకు ఇచ్చేది రెడీగా ఉంది, నీ కోరికను తెలియజేయి. ఆ చిన్న పిల్లవాడు లాగా నువ్వు మారి విశ్వాన్ని నీకు తెలియజేస్తే ఏ రూపంలోనైనా కానీ నీకు అనేక అవకాశం ద్వారా విశ్వం నీకు డబ్బు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, రోడ్డు పైన మీకు డబ్బులు దొరికినట్లయితే దయచేసి ఆనందంగా అనుభవించండి అని తెలియజేస్తూ, ఈ సబ్జెక్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మీ యొక్క అనుభవాలు నా కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసము మా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ రామమూర్తి.